అట్లాగే మా మా జగ మా అవినాష్ గారు కూడా చిన్న వయసులోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరుగుతున్నారో చిన్న వయసులో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తిరిగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు జగన్ గారు ఇప్పుడు ఎన్నో పథకాలు చేస్తున్నారు అట్లాగే మా అవినాష్ గారు కూడా వాళ్ళ నాన్నగారు నెహ్రూ గారు పలికే పలికేవాళ్ళు మా డివిజన్లో మా నియోజకవర్గాలు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన అందరికీ పేద ప్రజలకు ఆయన పేదవాళ్ళు అంటే బాగా ఇష్టం నెహ్రూ గారికి పేద ప్రజలు అంటే ఇష్టపడతారు కానీ ఉన్నవాళ్ళ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళాడు ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరో చేస్తారు పేద ప్రజలకు ఎవరు చేస్తారు అనే ఇది ఉంటుంది ఆయన కంకిపా నియోజకవర్గంలో గెలిచి ఆయన మంత్రి పదవి చేసినప్పుడు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేది ఓసారి నేను పెనవల్లూరు ఒనుకూరు వెళ్తే నెహ్రూ గారి ఫోటో ఉంది ఏంటి నెహ్రూ గారు ఫోటో పెట్టారని అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే టీడీపీ అప్పుడు మేం కాంగ్రెస్ ఆయన ఏమన్నారంటే ఆయన దేవుళ్ళు అంటాడమ్మా ప్రతి దానికి మాకు వచ్చినా సరే మా దగ్గరికి వస్తారు మాకు అన్ని పనులు చేస్తారు ఆయన అందుకని చెప్పేసి మేము దేవుడు అమ్మా ఆయనని పెట్టుకున్నారు అదే ఆయన ఇలా చనిపోయిన తర్వాత మా అవినాష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా చిన్న వయసులోనే ప్రతి పని ఇల్లేరంటే ఈ పది కావాలి అని అనగానే వెంటనే మనకు ఆ పని చేస్తున్నారు ఎవరు అవినాష్ గారు అట్లాగే అవినాశ్ గారు కూడా మనం చూసుకోవాలి చూసుకొని మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా వచ్చే సంవత్సరం వస్తాయి అనుకుంటా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు మేము తొందరపడి పార్టీ ఏమని చెప్పట్లా ఆలోచించుకొని ఓ పని చేయండి మన కార్పొరేషన్ కూడా వచ్చింది అనుకో ఇంకా మనకు దే దేమ బాగా ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే మనం ఇంకా ఎన్నో పనులు చేస్తాడు ఆయన కాబట్టి మీ ప్రజలందరూ కలిసి మనము అందరం కలిసి ఆలోచించుకొని మళ్ళీ మనం వైసీపీని గెలిపించాలి జై జగన్ అనాలి జై జై జగన్ అనాలి అది మేము కోరుకునేది మనం అవినాష్ గారిని చూస్తే జగన్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవటమే కానీ అంతేకాకోకుండా లోకల్ నాయకులు కానీ లోకల్ మినిస్టర్లు కానీ మన ఇన్ఛార్జీలు మంచి మంత్రుల దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకోవటం అనేది చాలా తక్కువ టైంలో మేము చాలా ఆనందిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి